అందరికీ శనార్దరల ఇవాళ ఇంత లేట్ అయింది కదా. లేట్ అయినా పర్లే, మస్తు మస్తు ముచ్చట్లు చెప్పడానికి నేనైతే వచ్చేసిన. చాలా చాలా జరిగిపోయింది ఆదివారం కదా. ఇక ఆర్తలు పెద్దగా ఉండవేమో అనుకుంటే సిబిఐ విచారణ మర్చిపోయినలో కేసీఆర్ సార్కి పర్సంటేజ్ల పిచ్చట. పర్సంటేజ్ల కోసం ఏమైనా చేస్తారట, అట్లా అందరి దగ్గర పర్సంటేజ్లు తీసుకుంటాడట. ఈ విషయాన్ని ఒక కీలక నేత రాధాకృష్ణ సార్తో చెప్పిండు, ఆర్టికల్ కూడా రాసిండ్రు అక్కిత్ అహ్మద్. గాయన చచ్చిపోవడం వెనుక చాలా చాలా ముచ్చట్లు చెప్తాండ్రు. గది దాంతో పాటు అసలు ఏం జరిగింది లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి, కేజ్రీవాల్ సార్కి కేసీఆర్ సార్కి కూడా సంబంధం ఉందా, కేజ్రీవాల్ సార్ విచారణకి వెళ్ళినాక కవితక్కలో టెన్షన్ మొదలైందా, గిట్లా సోషల్ మీడియాలో కూడా మస్తు మస్తు వార్తలు వచ్చినాయి, అవన్నీ చూసేద్దాం. ఫస్ట్ ఇవాళ దిశాన దగ్గర నుంచి మొదలు పెడదాం. 9:30 గంటలు 56 ప్రశ్నలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ఎంక్వైరీ చేసిన సిబిఐ. ఎక్స్చేంజ్ పాలసీపై లోతుగా ప్రశ్నలు, రూపకల్పనలో భాగస్వామ్యంపైనే ఫోకస్, సిసోడియా స్టేట్మెంట్లోని అంశాలే కీలకంగా క్వశ్చన్. ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ వాగ్మూలం పైన సిఆర్పిసి 160 ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్. విజయనాయర్ మీడియేషన్ పైన ఆరా, సౌత్ గ్రూప్ లింకులు కిక్ బ్యాక్స్ విషయం పైన పలు అంశాల ప్రస్తావనపై గులాబీ పార్టీ ఆసక్తి. ఇక సొమ్ము ఒకటిది అయితే సోక్ ఒకటిది అని ఒక సామె తిన్నారా. గట్లా ఎంక్వైరీ కేజ్రీవాల్ సార్కి అయితే ఆరాటం మొత్తం గులాబీ నేతల్లోనే ఉందట. ఈయన ఏం చెప్తాడు, ఏమవుతుంది, ఏం మాట్లాడితే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి అది కవిత కిరుక్కుంటుంది, కవితతోనే ఆగిపోద్దా, కేసీఆర్ దాకా వెళ్తుందా, అబ్బాబ్బా, గిట్లా ఒకటి కాదు రెండు కాదు మస్తు టెన్షన్లో ఉండేనట గులాబీ పార్టీ నేతలు. మొత్తానికి 9:30 గంటల పాటు 56 ప్రశ్నలు సంధించిండట. అయితే బయటికి మేకపోతు గాంభీర్యం లాగా ఉన్న కేజ్రీవాల్ సార్ ఒకవేళ ఈయననైతే మొత్తానికి ప్రస్తుతం విట్నెస్ గానే పిలిచిండ్రు, ఒక సాక్షిగా మాత్రమే పిలిచిండ్రు. అదే సాక్షిగా పిలిచి గట్టు గిట్ అయితే కేజ్రీవాల్ సార్ భార్యను ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన కూడా పెట్టుకొని వెళ్ళిండట. అంటే ఎక్కడో తప్పు చేయకపోతే ఖచ్చితంగా నన్ను మూసేస్తారు, నన్ను జైల్లో పెడతారు, పెడితే నా భార్య సీఎం ఉండాలి, గిట్లా చర్చలు జరిగినట్టు కూడా సోషల్ మీడియాలో అయితే మస్తు వార్తలు వచ్చినాయి. కాబోయే సీఎం ఈమె అంటూ ఢిల్లీకి సంబంధించి. మరి ఇదంతా భయం ఉంటే పైకి నటించేదంతా మేకపోతు గాంభీర్యమేనా, నిజంగా కేజ్రీవాల్ కి ఎలాంటి సంబంధం లేకపోతే ఇదే స్కామ్ కి సంబంధించి మనోజ్ సిసోడియాతో పాటు చాలా మంది నేతలు చూసిన మర్చిపోయిన పంజాబ్ సీఎం పాపం సాగనంపడానికి పికప్ చేసుకోవడానికి పంజాబ్ సీఎం వచ్చిండట. వీళ్ళు వ్యక్తిగతంగా ఎదుర్కోవడానికి పోతాండ్రా, ఒక సీఎం హోదాలో ఉండి ఎదుర్కోవడానికి పోతాండ్రా, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడికి ఎదుర్కోవడానికి పోతాండ్రా తెలవదులే, కానీ అధికార యంత్రాంగాలు పక్క రాష్ట్రాల సీఎంలు వెళ్తాండంటే ఒక స్కామ్ లో ఇరుక్కున్న వ్యక్తి కోసం. ఎందుకంటే ఇది వ్యక్తి చేసిన తప్పు, వ్యవస్థలో జరిగిన తప్పు కాదు. అలాంటప్పుడు వ్యక్తి చేసిన తప్పుకు ఇంతమంది కావలా కాస్తూ వెళ్తాండంటే వీళ్ళకు వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉందా, వ్యక్తుల మీద చిత్తశుద్ధి ఉందా, వీళ్ళ ఆరాటం మొత్తం ఎక్కడుంది అనేది క్లియర్గా అయితే దీని విషయంలో కనబడుతుంది. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో ఒక సాక్షిగా పేర్కొంటూ ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని సిబిఐ ఆదివారం ప్రశ్నించింది. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఆదివారం సెలవు దినం, ఆదివారం ప్రశ్నించడంతో ఒక నెలలోపు కేజ్రీవాల్ అరెస్ట్ కూడా తప్పకపోవచ్చు, ఆ సిబిఐ ఏదైనా సీరియస్ ఉండి ఇక తప్పదు అనుకునే టైంలో మాత్రమే ఆదివారం విచారణలు చేస్తూ ఉంటుంది. అలా ఆదివారం విచారణలు చేసిన నేతలు చాలా మంది తీహార్ జైల్లో కూర్చొని షిప్పకూడు తింటారు, కాబట్టి ఈయన కూడా ఒక నెలలోపు తీహార్ జైలు తప్పదు అని అయితే మాట్లాడుకుంటారు. ఇక దీనికి ఆజ్యం పోసేలాగా సోషల్ మీడియాలో కేజ్రీవాల్ సార్ వైఫ్ ఫోటోతో సహా వేసి అరెస్టు తప్పదు, ఒకవేళ అయితే మాత్రం నా భార్యనే సీఎం చేయాలని కేజ్రీవాల్ సార్ అన్నట్టు కూడా ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఈ రెండిట్లలో వాస్తవాలు ఏంటి అంటే నెల రోజులు అయితే మనందరం వెయిట్ చేయాల్సిందే. ఉదయం 11:10 గంటలకు సిబిఐ అధికారుల ఎదుట హాజరైన ఆయన రాత్రి 9 గంటల తర్వాత బయటకు వచ్చారు. ఆయనని ఆఫీసర్లు 56 ప్రశ్నలు అడిగారు. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ రూపకల్పనలో ముసాయిదా డాక్యుమెంట్ తయారీ మొదలు అర్ధాంతరంగా గత ఏడాది జులైలో నిలిపేసేంత వరకు చోటు చేసుకున్న పరిణామాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సౌత్ గ్రూపు ప్రమేయం పైన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ పంత అత్యంత నిజాయితీ గల పార్టీ జాతీయగా పార్టీగా అవతరించిందని ఓర్వలేక కుట్రలు. ఇగో ఏమంటారు, ఆపు జాతీయ పార్టీగా ఉద్భవించి 3 రోజులు 4 రోజులు మొన్న ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఉద్భవించింది. మరి గంటకు ముందు ఇంకా దానికి జాతీయ పార్టీగా హోదానే రాలే కదా, కుట్రలు చేయాల్సిందేముంది, సరే కుట్రలే చేసిండు అనుకున్నాం. మీరే చాలాసార్లు చెప్తా ఉంటారు ఈడీ సిబిఐ 8,000 కేసులు నమోదు చేసింది, అందులో అరెస్ట్ అయిన పర్సంటేజ్లు ఎంత అని. మరి నిజంగా కుట్రల కోణమే అయితే అరెస్ట్ అయ్యే పరిస్థితులే లేకపోతే ఈడీ విషయంలో ఎందుకు గింత భయం? జాతీయ పార్టీగా ఎదిగిన వాళ్ళు స్కామ్లు స్కీములు చేయరనుందా, సుకేష్ చెప్పింది కానీ మరి మనోజ్ సిసోడియా ఎందుకున్నాడు, ఆప్కి సంబంధించి చాలా మంది నేతలు ఈరోజు జైళ్లలోనే ఎందుకున్నారు,
పంజాబ్ ఎలక్షన్ల డబ్బుల గురించి గాని గోవా ఎలక్షన్ల డబ్బుల గురించి గాని 8-9 నెలల క్రితం మీ మంత్రులు అత్యంత అవినీతిగల సీఎం అత్యంత అవినీతిగల పార్టీ అని చెప్పిన బిఆర్ఎస్ ని మా అన్న మా పెద్దన్న అనుకుంటేట్లా మాట్లాడిండ్రు మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్ లేదు ఢిల్లీ సీఎం కేజీవాల్ సిబిఐ విచారణ అనంతరం ప్రెస్ మీట్ సరే గీనైతే ఛాన్స్ లేదు అంటాడు మరి ఆ ఛాన్స్ ఉంటదా ఉండదా అసలు ఈ ఎంక్వైరీ తర్వాత మళ్ళా కవితక్కని పిలుస్తారా అనేది పెద్ద ఆసక్తిగా మరింది ఫస్ట్ దీనికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో ఏమొచ్చిందో చూద్దాం సేమ్ వెలుగులో కూడా అదే టైటిల్ 9:56 ప్రశ్నలు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజీవాల్ ని విచారించిన సిబిఐ విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ తో సంబంధాలపై ఆరా ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుల్లో మీ ప్రమేయం ఉందా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నలు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఆడేమో ఆయన లేదు అంటాడు వీళ్ళేమో ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అసలు కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ఎందుకు తయారు చేశారు పాలసీ అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది విచారణకు వెళ్లే ముందు రాజ్ఘాట్ లో మహాత్ముడికి కేజ్రీవాల్ నివాళి సిబిఐ విచారణకు ఇంటి నుంచి బయలుదేరిన కేజ్రీవాల్ పక్కన పంజాబ్ సీఎం భగవత్ మాన్ కేసు ఏందో గానీ స్కాముల్లో స్కీముల్లో ఇరుక్కున్న వాళ్ళందరికీ కూడా దేశ కోసం ఏమంటారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు భలే గుర్తొస్తున్నారబ్బా గిప్పుడే గాంధీ సార్ గుర్తొస్తాడు గిప్పుడే అంబేద్కర్ సార్ గుర్తొస్తాడు ఆ గిప్పుడే మహానేతలు గుర్తొస్తారు సిబిఐ ఎంక్వైరీకి వెళ్లే ముందు గాంధీ సార్ దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి నివాళులు అర్పించి వెళ్ళడం అంటే ఇదంతా కూడా ఏందో ఒక సినిమాటిక్గా అనిపిస్తుంది కానీ సరే ఎవరి ఇష్టాలు వాళ్ళవి మనం వాళ్ళని ఏం అనలేము కాకపోతే ఈ భక్తి అనేది 365 రోజులు ఉంటే బాగుంటుంది ఏదో కేసులో ఎంక్వైరీ ఎదుర్కోవడానికి పోయేటప్పుడు నేను నిజాయితీ పరుణ్ణి అని నిరూపించుకోవాలంటే మహాత్మా గాంధీకి నివాళులు అర్పించాలి నేను దళితుల గురించి ఆలోచిస్తున్నాను తెలవాలంటే అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేయాలని ముచ్చట్లు చెప్తాం మళ్ళీ అవసరం వచ్చింది అనుకుంటే అంబేద్కర్ వారసులు అని చెప్తాం అది ఎప్పుడు మనసులో ఉంటే బాగుంటుందేమో అనేది జనాల అభిప్రాయం ఇక దీని గురించి ఆదాబ్ అన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ముగిసిన కేజ్రీవాల్ సిబిఐ విచారణ దాదాపు 9 గంటల పాటు ఎంక్వైరీ చేసిన అధికారులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన పార్టీ శ్రేణులు ఇగో పార్టీ శ్రేణులు కూడా ప్రతి పార్టీ శ్రేణుల్ని ఒకటే ప్రశ్న అబ్బా కేజ్రీవాల్ కానీ కవిత కానీ ఒకవేళ లిక్కర్ స్కామ్ లో ఉన్నది వాస్తవం అని చెప్తే ఇక మీ పార్టీలో మీ పదవులన్నిటికీ రాజీనామా చేస్తారా చేస్తారా ఎందుకు అంటే వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళు చేసే స్కామ్ వాళ్ళు పొందాలనుకున్న లాభానికి సంబంధించి నిజమా అబద్ధమా అని ఒక ఎంక్వైరీ ఎదుర్కొంటారు గా ఎంక్వైరీకి పార్టీకి పార్టీలో ఉన్న శ్రేణులకు ప్రజలకు ఏం సంబంధం ఎందుకు గంతల్లుల్లి ఇప్పుడు హత్య చేసినోడు ఉన్నాడు కోర్టుకు పోయి వస్తాడు వాళ్ళ చుట్టాలంతా వచ్చి నినాదాలు చేస్తాడురా 8 సంవత్సరాల ఐషా హత్య కేసుకి సంబంధించి మొన్నటికి మొన్న మా రంగనాథ్ సార్ సిపి రంగనాథ్ సార్ ఇష్యూ వస్తే నేను దాని గురించి తెలుసుకున్నా ఒక హత్య చేయని ఒక సామాన్య వ్యక్తి ఐషా కేసులో 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చిండు నిరపరాధి అసలైన దోషి ఈ రోజు వరకు దొరకలే గది వేరే విషయం మరి 8 సంవత్సరాలు ఒక నిరపరాధి జైల్లో గడిపొచ్చిందే దాని కోసం మీరందరూ వచ్చేందు కొల్లొల్లు చేయలేదు అంటే ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్సీ అయితే లేకపోతే మంత్రులు అయితే చేస్తారా తప్పు చేసినోడు చట్టానికి ఎవరైనా ఒక్కళ్ళే సామాన్యులు తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉంటారు వీళ్ళు కూడా తప్పు చేయని వాళ్ళు అయితే ఒక సామాన్య ఆరోపణ వచ్చిన వ్యక్తిగా బయటకు వస్తారు దీనికి పార్టీలు కాపాదించి శ్రేణులు కాపాదించి ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు గొంతెత్తిండ్రు అబ్బా మీరంతా ఎన్నిసార్లు గొంతెత్తిండ్రు దేశంలో ఇంతకు మించి ఏమైనా సమస్యలు లేవా రాష్ట్రాలలో లేవా ఢిల్లీలో అసలు సమస్యలే లేవా ఓ అధికార పార్టీ కాబట్టి మీరే సమస్యల మీద కొట్లాడొద్దా పార్టీలు అనేది ప్రజల కోసం పనిచేయాలి నాయకులు అనేవాళ్ళు వ్యవస్థ మీద పోరాటం చేయాలి వ్యక్తుల కోసం కాపాడటం అసలు గాయనైతే పంజాబ్ సీఎం గురించి నాకు అర్థమే కాలే పంజాబ్ సీఎం సార్ గాలి కొదిలి స్కామ్లో ఇరుక్కున్న నేతనకు వచ్చి ఆయన్ని పట్టుకొని పోతానవే ఏమన్నా ఉందా అసలు జర చెప్పు మీ పంజాబ్ ప్రజలకు నిన్ను ఎందుకు ఎన్నుకుంది ఎందుకు స్కాముల్లో ఉన్న ఒక లీడర్ వెనక బోనిక ఎందుకు ఎన్నుకున్నారు ఒక పంజాబ్ సీఎంకి లిక్కర్ కేసుకి సంబంధించి సాక్షిగా వెళ్తున్న కేజ్రీవాల్కి సంబంధం ఏంది ఆపు ఆపు ముఖ్యమంత్రికి ఎదుర్కోవడానికి పోతాడా కేజ్రీవాల్ అనే వ్యక్తిగా ఒక విట్నెస్ గా పిలిచిందా ఆపు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆ పార్టీకి మొత్తం ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందా అంటే రేపు ఒకవేళ మనోజ్ సిసోడియాతో పాటు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయితే నువ్వు అక్కడ బాధ్యత నైతిక ఆపు ఆపులో ఉన్న నేతలే ఈ దుర్మార్గం చేసిందని నైతిక బాధ్యత వహిస్తూ పంజాబ్ లో రాజీనామా చేస్తావా చెయ్యవు కదా పదవి కావాల్సిందే కదా మరి గలాంటప్పుడు నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజల్ని వదిలేసి ఎన్నిసార్లు ప్రజా సమస్యలు అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడినావు మాన్సారు
కేజ్రీవాల్ సార్ కోసం ఈడికొచ్చి గాయన్ తప్పు తీసుకెళ్లి సిబిఐ లోకి అప్పచెప్పి మళ్ళీ సిబిఐ నుంచి రాగానే తీసుకొని పోవడానికి ఆయనకు అసలు ఒక ముఖ్యమంత్రికి సంబంధం ఏంది? పార్టీ అని అంటే నిజంగా కూడా ఒక ప్రజా సమస్య మీద పోరాడిన నాయకుడిగా ఆయన ఏమన్నా సమస్యలో ఇరుక్కుంటే అది వ్యవస్థలో సమస్యల కోసం పోరాడుతూ వ్యవస్థ సమస్యల మీద కేసులు ఎదుర్కొంటే ఒక చెయ్యి అందించినామంటే అర్థం. తెలంగాణ ఉద్యమం చేసినాక అప్పుడు కేసీఆర్ సార్తో పాటు మేము అందరం కదిలాం, ఎందుకంటే రాష్ట్రం బాగుపడుద్దని. గలాంటివి ఏమన్నా ఉంటే నాయకులు వెనకాల వెళ్ళాలి, కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఎదుర్కొనే విచారణకి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి రిసీవ్ చేసుకొని పంపించడం అంటే ఒకసారి ఆలోచించాలి కదా. దాదాపు 1500 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేజ్రీవాల్ చూసి బీజేపీ భయపడుతోందన్న పార్టీ నాయకులు. నెక్స్ట్ వచ్చేసి సాక్షిలో దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్లో మీ పాత్ర ఏంటి? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ప్రశ్నించిన సిబిఐ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని సిబిఐ అధికారులు ఆదివారం ప్రశ్నించారు. మౌలికంగా లిఖిత పూర్వకంగా ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. కేజ్రీవాల్ తొలుత రాజ్ఘట్లో మహాత్మాగాంధీ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉదయం 11 గంటలకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తన క్యాబినెట్లోని కొందరు మంత్రులతో కలిసి ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సిబిఐ అధికారులు ఉదయం నుంచి రాత్రి 8:30 దాకా దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్ని ప్రశ్నించారు. కాగా అధికార బీజేపీ చెప్పినట్లు సిబిఐ ఆడుతుందని, తనను అరెస్టు చేయాలంటూ సిబిఐని బీజేపీ ఆదేశించబోతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక ఇప్పుడు అదే కదా మనం మాట్లాడుకోవాల్సింది. కేజ్రీవాల్ సార్, మరి ఇప్పుడు నీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చి నీ మెడదాకా చుట్టుకుంటే బీజేపీ సిబిఐ వాళ్ళని చెప్పి నన్ను అరెస్ట్ చేయమని చెప్పింది అని అంటున్నాం, మరి ఇంతకు ముందు వాటికి సంబంధించి ఎందుకు స్పందించలేదు? అంటే మన దాకా వస్తేనే గా స్పందన? రాజకీయం ఎందుకు చేస్తారు? లిక్కర్ స్కామ్ అనేది రాజకీయం చెయ్యొద్దు, ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లల మానపాణాలకు సంబంధించిన విషయము, ఎంతోమంది జీవితాలకు, దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇక్కడ టీఎస్పీఎస్సీలో 30 లక్షల మంది పోరగాళ్ళ జీవితం నడి రోడ్డు మీదకి వస్తేనే ఇద్దరు వ్యక్తులదని చెప్పి దాన్ని కొట్టిపడేసిండ్రు, అసలు అవసరమే లేదన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రు, తెలుసుకో. కాబట్టి పార్టీ, ఏ పార్టీ శ్రేణులైనా ఏ ప్రజలకైనా ఒకటి ఏంది అంటే, ప్రజాస్వామ్యంలో వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మాత్రమే విచారణను ఎదుర్కోవాలి, ఆ వ్యక్తి మాత్రమే ఆ కేసుకు సంబంధించి శిక్షను అనుభవించాలి, వ్యవస్థ కాదు. ఒక వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఆ వ్యవస్థ మీద పోరాటం చేయాలి, కానీ వ్యక్తికి ఆపాదించి చేతులు దులిపేసుకోకూడదు. అలాంటి రాజకీయ లబ్ధి కోసం నాయకులు పనిచేస్తున్నప్పుడు జర ఆలోచించి ఈ విషయంలో, అది కార్యకర్తలే కావచ్చు, పార్టీ శ్రేణులే కావచ్చు, ఇంకోటి ఈ విషయంలో మీ వెళ్ళి ప్రశ్నించడం ద్వారా మా ఇజ్జత్తు, మా ప్రభుత్వ ఇజ్జత్తు ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు పోతుంది అని ఆలోచన చేసి అడుగు ముందుకేయండి. ప్రజలు కూడా ఆ నాయకుడి వల్ల ఎంత మేలు జరిగింది, ఈ స్కామ్ వల్ల మీ కుటుంబాలకు ఎంత అన్యాయం జరిగిందని ఒక్కసారి బేరీజ్ వేసుకొని మీ కరెక్ట్ అనిపిస్తే చేయండి. ఇక అన్ని పేపర్లలో గిదే అబ్బా కేసీఆర్తో ఉన్న లింక్ ఏంటి అని కూడా అడిగిండ్రట. రాజకీయ సంబంధాలు ఉన్నాయా, ఇంకేమైనా ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయా అని అడిగిండట. పంజాబ్ ఎన్నికల్లో కేసీఆర్ మీకు సహకరించారా? మద్యం స్కామ్లో చేతులు మారిన హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి గోవాకు ఎలా తరలించారు? అందులో మీ పాత్ర ఏంటి? పంజాబ్లో ఆ డబ్బే వాడారా? ఢిల్లీ మద్యం విధానం కేసులో సీఎం కేజ్రీవాల్ పై ప్రశ్నల వర్షం కురిపించిన సిబిఐ అధికారులు, కేసీఆర్ కవిత సౌత్ గ్రూప్తో సంబంధాలపై ప్రశ్నలు, అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చా? సిబిఐ కార్యాలయం ముందు ఆప్ నేతల నిరసన, 4 రాష్ట్రాల్లో ఆప్ శ్రేణుల ఆందోళనలు, అరెస్టులు, నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న ఢిల్లీ శాసనసభ. ఒక్క వ్యక్తి అది సాక్షిగా రమ్మంటేనే గింత గందరగోళం దేశంలో, రాష్ట్రాలలో. బాబా అంటే తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వ్యవస్థల మీద చిత్తశుద్ధి లేకుండా పనులు జరిగిపోతున్నాయి, అర్థమవుతుంది. సాక్షిగా వెళ్ళడానికే గింత భయపడుతుండ్రంటే, అదే మా కవితక్కలాగా సాక్షి నుంచి అనుమానితురాలుగా కవితక్క మారినట్టుగా గీన కూడా మారిందనుకో, ఏమైపోతాడో ఈయన, 4 రాష్ట్రాల్లో కల్లోలం అయిపోయిద్దేమో. మాది ఖట్టర్ ఇమాన్దార్ పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీగా, నిజాయితీ గురించి గీనే చెప్పాలా, ఆమ్ ఆద్మీ పార్టీ తీహార్ జైల్లో ఉన్న లీడర్స్ అని కొట్టండి, ఎంతమంది పేర్లు వస్తాయో తెలుస్తుంది. గింత నిజాయితీ గల పార్టీలో గంతమంది, లిక్కర్ స్కామ్లోనే కాదు మిగిలిన వేరు స్కామ్లలో తీహార్ జైల్లో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వారు మా పార్టీని అంతం చేయాలని చూస్తున్నారు, కానీ దేశ ప్రజలు మాతో ఉన్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ ఫేక్, నీచ రాజకీయాల ఫలితం. సిబిఐ అధికారులు మొత్తం 56 ప్రశ్నలు అడిగారు, వాటన్నిటికీ సమాధానం చెప్పా.
కేజ్రీవాల్ పై గుజరాత్ వర్సిటీ పరువు నష్టం దావా ఉన్నదే సరిపోట్లేదని మళ్ళీ ఇక్కడ పరువు నష్టం దావా కూడా పడ్డదట కేజ్రీవాల్ సార్ పై ప్రధాని మోడీ డిగ్రీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు మే 23న హాజరు కావాలని అహ్మదాబాద్ కోర్టు సమన్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా నోటీసులు కేజ్రీవాల్ సార్కి గుజరాత్ వర్సిటీ వాళ్ళు పరువు నష్టం దావా చేసిండట మళ్ళీ 23వ తారీఖు గాడ్ కేసు విచారణకు పోవాలా మొత్తానికి నోరు మంచిదైతే ఊరు మంచిదైతది ఊరు మంచి ఉండాలంటే నోరు మంచి ఉండాలా ఏమంటారు వెనక నుంచి గోతులు దొవ్వాలని చూస్తే ఆ గోతులు మనల్నే ఊడుస్తాయి అని చెప్పడానికి గీన శాన పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే తప్పు చేయనంత వరకు ఎంత నిజాయితీగా మాట్లాడొచ్చో తప్పు చేసినప్పుడు గంతే భయపడిపోతూ తప్పించుకునే ప్రయత్నాలు చేయడానికి అడ్డదారులన్నీ ఎతికేటోళ్ళు ఉంటారు చూసినరా గాంధీలో గీన కూడా ఉన్నాడని సోషల్ మీడియాలో అనుకుంటారు చూడాలి మరొక దాని తర్వాత ఒకటి గీన పరిస్థితి ఏంది అనేది ఇక మొత్తానికి నమస్తే తెలంగాణ అన్న మాత్రం దీనికి సంబంధించి ఊరంతా ఒకరి దగ్గర రకం రాస్తే దీని ఇంకో రకం రాసిండు మద్యం కేసు ఫేక్ ఆరోపణలకు ఒక్క ఆధారం లేదు 10 ఫోన్లు తీసుకుపోయి ఇచ్చొచ్చింది కవితక్క ఆరోపణలకు ఆధారాలు లేవంటారు ఆధారాలు లేనప్పుడు ఈడీ వాళ్ళు 10 ఫోన్లు అనగానే పుస్తుని తీసుకుపోయి ఇయ్యడం ఎందుకు ఫోటోలు ఒబ్రాయ్ హోటల్లో జరిగిన వీడియోలు సుకేష్ చెప్పిన విషయాలు సుకేష్ చానా క్లియర్ గా చెప్తాడు ముందుంది మోసాల పండగ వెల్కమ్ టు తీహార్ జైలు అని వెల్కమ్ పలుకుతా నన్ను కొంత డబ్బిస్తా అని ఆశ చూపిండ్రు ఇప్పుడు నన్ను ఫేక్ అంటారా నేను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఫేక్ అయితే చట్ట ప్రకారం నేను ఎదుర్కోవడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నా గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు దరుముకొని వీళ్ళెందుకు భయపడతాండ్రు అని విచారణలో నన్ను 56 ప్రశ్నలు అడిగారు ఉద్దేశపూర్వకంగానే కేంద్రం కక్ష సాధింపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 9.5 గంటలు కొనసాగిన సిబిఐ విచారణ బీజేపీకి కేజ్రీవాల్ ఫోబియా అర్రే నమస్తే తెలంగాణ అన్న బీజేపీకి బీఆర్ఎస్ ఫోబియా కదా మళ్ళీ ఇప్పుడు కేజ్రీవాల్ సార్ ఫోబియా వచ్చిందా అంటే మనకి ఏది కావాలంటే అది మార్చుకుంటాంలే అంటే ఈడీ సిబిఐ ముందుకు వెళ్ళే నాయకులకు ఈడీ సిబిఐ అంటే ఫోబియానా లేకపోతే పార్టీలకు ఇది వ్యవస్థ మళ్ళీ కూడా అదే చెప్తున్నాం వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టేసి పక్కదోవులు కేసులు పట్టిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నిజంగా నిజాయితీగా బయటకు వచ్చేది ఉంటుంది ఆ రోజు ఎంత గగ్గోలు పెట్టుకున్నా మనతో ఉన్నోడెవ్వడు మన పక్కన ఉండడు నీకు పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నప్పుడే ఎవడైనా ఉంటాడు తప్ప నీ మీద ఒక విమర్శన వచ్చిన రోజు నీ చెయ్యి పట్టుకోవడానికి ఎవ్వడు ఉండడు అనేది వాస్తవం కాబట్టి పిల్లి కళ్ళు మూసుకొని పళ్ళు దాకా ఏమంటారు పాలు తాగినంత మాత్రాన నన్నెవ్వడు చూడట్లేదు అనుకోవద్దు కళ్ళు తెరిచిన రోజు వాస్తవాలు బయటపడితే చాలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి గిది కూడా చాలా మంది పెద్దలు చెప్పిన ముచ్చట సరే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్కే సార్ మొత్తానికి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రామ్ చేస్తాడు కదా పొంగులేటి సార్తో చేసిండు సెన్సేషనల్ విషయాలు చెప్పిండు పొంగులేటి సార్ గవిజవుతో చూడుండ్రి పర్సంటేజీ నేను ఇచ్చా కేసీఆర్ కు పర్సంటేజీల రూపంలో వేల కోట్లు అంది ఉంటాయి ఈ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కేసీఆర్ ను గద్దె దింపి ఇంటికి పంపడమే లక్ష్యం పొంగులేటి సారు అట్లా మరి పర్సంటేజీలు ఎందుకు ఇచ్చినావు నువ్వు చేసింది కూడా తప్పే కదా ఇప్పుడు చెప్పినాం అనుకో చెప్పంగానే నిజాయితీ అయిపోయిందా పర్సంటేజీలు ఇచ్చుడే తప్పు కదా వేల కోట్లు ముచ్చినాయంటే ఇచ్చేటోడు ఉన్నప్పుడు తీసుకోవడానికి ఏముంది ఉద్యమానికి ముందు పార్టీ ఏముంది చాలా మంది కేసీఆర్ సార్తో పనిచేసిన రాములు నాయక్ సార్ కానీ దిలీప్ సార్ కానీ విజయశాంత్ అక్క కానీ లేకపోతే గద్దర్ సార్ కానీ ఇట్లా చాలా మంది చెప్తారు అప్పుడు ఏం లేదని ఎవరు ఈటల రాజేందర్ సార్ కానీ ఈటల జమునమ్మ కానీ ఇట్లా మస్తు మస్తు మంది చెప్తారు ఆయన దగ్గర ఏం లేదని ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ కొనుక్కున్నాడంటేనే అర్థం చేసుకోవాలా అంత పెద్ద బిల్డింగ్లు కట్టించుకున్నాడంటేనే అర్థం చేసుకోవాలా దేశంలో జరగబోయే ఎన్నికలన్నిటికీ డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడంటేనే అర్థం చేసుకోవాలా సరే అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోవాలా గది పక్కన పెడితే అసలు నువ్వెందుకు ఇచ్చినావు పొంగులేటి సారు గది కూడా తప్పే కదా ఇయ్యకుండా ఉండాల్సింది గనకు బాగా ఒకళ్ళు ఇచ్చేసరికి పర్సంటేజ్లకు బాగా అలవాటు పడ్డాడేమో నువ్వు చెప్పినట్టు ఇక డబ్బు ఎవరికి షేర్ చెప్పు డబ్బు డబ్బు ఏం చేస్తావంటే ఇద్దరు అన్నాతమ్ముల్ని ఎడగొడతా అయ్యా కొడుకుల్ని దూరం చేస్తా బా స్నేహితుల మధ్య చిచ్చు పెడతా ఇట్లా చాలా మన పెద్దోళ్ళు చెప్పుకుంటే వచ్చిండ్రు గలాంటి డబ్బులు ఇట్లా టపటపటపట కనబడుతుంటే మనం చేసేది ఏంది అనే సో ఎట్టొస్తుంది ఉండే ఉంటాయి వేల కోట్లు నువ్వే చెప్తున్నావు ఒక పర్సంటేజ్ ఇచ్చినా అని నీలాగ ఇంకెంతమందో అయినా ఇయ్యుడు తప్పే కదా కాబట్టి ఈ విషయంలో ఇక నిన్ను కూడా సమర్థించము పొంగులేటి సారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ అవుతుంది ప్రజలంతా ఏదో ఒక పార్టీ వైపే నిలుస్తారు ఈ అంశంపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది అసలు ఏ పార్టీ వైపు వస్తారు నువ్వే పార్టీకి పోతున్నావు నువ్వు మస్తు కన్ఫ్యూజ్ చేస్తున్నావు పొంగులేటి సారు అదేదో సినిమాలో అతడు సినిమాలో ఆడు మాడిపోయిన పెసరట్టు నా మానని నేను తిరుగుస్తుంటే
ఇనిపిచ్చి ఇనిపించినట్టు కనిపిచ్చి కనపచినట్టు అని ఒక డైలాగ్ చెప్తాడు చూడు. నువ్వు తెలంగాణ ప్రజల్ని మస్తు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ముఖ్యంగా ఖమ్మంలో ఉన్నోళ్ళని. అరే గిన కాంగ్రెస్ లోకి పోతాడా, బీజేపీలోకి పోతాడా, టీఆర్ఎస్ పార్టీతో వస్తాడా, అసలు ఏం చేస్తాడు? ఏహే ఇవన్నీ ఎవరు అడిగినారు పొంగులేటిని? రోజుకో ఇష్యూ చెప్పి సగం సగం చెప్పి ఆగమాగం చేస్తాడు అంటారు. సరే వ్యతిరేక ఓట్లన్నీ పోలరైజ్ అయ్యి ఒక పార్టీ వైపే జనం నిలబడతారు అని చెప్తారు. ఇంతకు మనలో మనమాట ఏదా పార్టీ, ఏ పార్టీ వైపు నిలబడతారు జనం? బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ ట్రాప్ లో పడ్డాను, నాకు ఇచ్చింది 2,900 కోట్ల పనులు మాత్రమే, బీఆర్ఎస్ గా మారడంతోనే పతనం ప్రారంభమైంది. హౌ? 2,900 కేసీఆర్ సార్ దోస్తాని తర్వాత ఇచ్చిండా, ముందిచ్చి తర్వాత దోస్తాని చేసుకున్నాడా? ఎందుకంటే మా కేసీఆర్ సార్ ఈ మధ్యకాలంలో ఎవరి విషయంలో కూడా మాట్లాడి మొన్న అదేంటిది మునగోడు రాజగోపాల్ రెడ్డి సార్ విషయంలో కూడా గడేడో కాంట్రాక్ట్ ఇచ్చిండు అందుకే బీజేపీలోకి పోయిండు అన్నాడు. అంటే మనం పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చ గరబడ్డట్టు గిట్ల ప్రాజెక్టులు ఇచ్చి మనుషుల్ని పార్టీలలోకి తీసుకోవడం కేసీఆర్ సార్కి అలవాటు కాబట్టే గట్ల ఆలోచించిండా, నీకు ముందిచ్చిండా, లేకపోతే ఇచ్చిన తర్వాత నువ్వు పార్టీలో చేరినవా? దీన్ని బట్టి ఒక అంచనాకు జనాలు వస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పక్క పార్టీల నుంచి ఆఖరికి సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా జై బీఆర్ఎస్ జై కేసీఆర్ అంటాడంటే ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చుంటాడు, ఏ విధంగా ఇచ్చుంటాడని ఒక క్లారిటీ జనాలకు కావాలి కదా, దానికోసం అడుగుతున్నా అంతే. బీఆర్ఎస్ గా మారడంతోనే పతనం ప్రారంభమైంది. ఇగో బీఆర్ఎస్ గా మారడంతో పతనం ప్రారంభమైందో కాలేదో తెలియదులే, కానీ పాపం ఏ అడిగేషన్ అని కిట్టుపుక్కున పడతాడు కేసీఆర్ సార్, అదైతే వాస్తవం. మరి ముహూర్తం చూసుకున్నాడో లేదో బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు తెలియదు. నన్ను కాపాడుకునేందుకు కేటీఆర్ ప్రయత్నించారు. కేటీఆర్ సార్ మునగోడులో సర్పంచులకు ఏమంటారు మామూలకే ఫోన్లు చేసి మాట్లాడినోడు, ఇక నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నించండి అని నువ్వు చెప్పింది అబద్ధం అని అయితే ఎవరు అన్నారు? గా మునగోడు ఎన్నికలప్పుడు ఆడియో టేప్ బయటపడితే అవు తప్పే ఉంది అని మాట్లాడలే కేటీఆర్ సార్. దొరల గడి నుంచి విముక్తి లభించినట్లు ఉంది పోనీలే. ఈసారి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ వారు ఎవరిని అసెంబ్లీ గేటు తాకనివ్వను, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా, బంగారు తెలంగాణ అని నమ్మబలికిన కేసీఆర్ ట్రాప్ లో పడ్డా, ఆయన నాకు ఇచ్చింది 2,900 కోట్ల పనులు మాత్రమే, వాటిని ఎందుకు ఇచ్చారో సమయం వచ్చినప్పుడు చెప్తా. ఓహో అవి ఏడల్లో కూడా రీజన్ ఉందా? అందరు కాంట్రాక్టర్లలాగే నేను కేసీఆర్ కి పర్సంటేజ్ ఇచ్చా, అబ్బా ఇక చెప్పుండ్రయ్యా, పొంగులేటి సార్ చెప్పిండు అందరు కాంట్రాక్టర్లు ఇచ్చినట్టే నేను ఇచ్చినా అని. సారు కేసీఆర్ సారు మరి కాళేశ్వరంలో ఎంత వచ్చింది? ఆ నాకు తెలియదు, ఇగో పొంగులేటి సార్ అంటారు అందరు కాంట్రాక్టర్లు ఇచ్చిండ్రు అని. కాళేశ్వరం చాలా పెద్దది కదా, అందులో ఎన్ని కోట్లు వచ్చినాయి? ఒక స్పెషల్ ఫ్లైట్ కొనుక్కొని అని వచ్చినాయా? ఏమోలే ఎంత వస్తే మాత్రం నువ్వు నాకు చెప్తావా ఏంది? అన్నీ నిరూపిస్తా, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. 8 ఏళ్లలో ఇరిగేషన్లోనే 1.80 లక్షల కోట్ల టెండర్లు పిలిచిండ్రు. ఇతరాత్ర పనులకు సంబంధించి పర్సంటేజ్ల రూపంలో 1,000 కోట్లు అంది ఉంటాయి. ఆ మొత్తంతోనే దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికలు ఖర్చు పెడతానంటున్నారు. నాకు ఇంకా 700 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. నేను చేయాల్సిన వర్క్ కూడా 450 కోట్ల దాకా ఉంది. అవు ఏడో మావోళ్ళే అనుకుంటా ఆఫీస్ వాళ్ళు ఒక ప్యాకేజ్ రాస్తే చూసిన నేను, ఒక్కొక్క సభకు 50 కోట్లైనా ఖర్చు ఉంటాయా మహారాష్ట్రలో అని అన్నారు. అంటే ఒక్కొక్క సభకు గంత ఖర్చు పెడితే ఇక్కడ మహారాష్ట్రలో పెడుతున్న సభలన్నిటికీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమో పొంగులేటి సార్ చెప్పే దాంట్లో వాస్తవం కనబడుతుంది, కానీ కాంట్రాక్టర్లది కూడా గిందులో తప్పు ఉంది. అంటే ఇక మా తప్పే ఉంది పిల్ల, పైసలు ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ ఏరే వాడికి పోద్దని మేము ఇచ్చుకున్నాం అని అంటే గట్ల ఆలోచిస్తే వాళ్ళ తప్పు లేదు. ఇక మెయ్యడం ఆవు గట్టున మేస్తే దూడ శైలోకి ఏమోయి మేస్తుంది, మేసుడు అలవాటు అయిపోయినాక ఏ రూపంలో వస్తే ఏంది ఏదేంది? మొత్తానికి ఇక పొంగులేటి సార్ వీటికి సంబంధించి ఆధారాలు బయట పెడతా అన్నాడు. ఎప్పుడు పెడతావో తొందరగా పెట్టు, 6 నెలలకే ఎలక్షన్ల టైం ఉంది. ఇక జనాలకు కూడా క్లారిటీ అనేది రావాలి. బంగారు తెలంగాణ పేరుతో మంచిగా బలిసి కొట్టుకుంటున్న వాళ్ళు ఎవరు, సంపాదించుకొని కుప్పలు కుప్పలు కూడబెట్టుకుంటున్న వాళ్ళు ఎవరు అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, ప్రజాశ్రేయస్సు కాకుండా లాభం పొంది లబ్ధి పొంది దేశం రాష్ట్రం అయిపోయింది, రాష్ట్రంలో ఉన్న నిధులు లేకపోతే రాష్ట్రంలో ఉన్న పైసలు ఇప్పుడు పర్సంటేజీల రూపంలోనో ఇంకో రూపంలోనో మింగాలి అని చూస్తుంటే వాళ్ళని సహించకూడదు. అవి సహించకుండా ప్రజలకు నిజాలు అర్థం కావాలంటే నిజాయితీగా నాయకులు గిప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలు బయట పెట్టండి. తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మిస్ ఇండియా నందిని గుప్తా ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్కి చెందిన నందిని గుప్తా సొంతం చేసుకున్నారు. మణిపూర్లోని కుమన్ లంప్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 59వ ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఆమె విజేతగా నిలిచారు. నిరుడు మిస్ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి ఆదివారం నందినికి కిరీటాన్ని తొడిగారు. ఈ అందాల పోటీలో ఢిల్లీ సుందరి శ్రేయ మొదటి రన్నర్, మణిపూర్కి చెందిన
తౌనోజం రెండో రన్నర్ అప్ గా నిలిచారు సుర్రుమంటున్న సూర్యుడు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు దస్తూరాబాద్ లో అత్యధికంగా 44.8 మాల్యాలలో వడదెబ్బతో ఒకరి మృతి ముంబైలో అవార్డు కార్యక్రమంపై భానుడి ప్రతాపం వడదెబ్బతో 8 మంది మృతి 120 మందికి పైగా అస్వస్థత భూషణ్ అవార్డు ప్రదానంలో విషాదం ఏ ఊరి ధాన్యం ఆ ఊరి కాంటాకే స్థానిక రైతుల నుంచే కొనుగోళ్లు ఇతర ప్రాంతాల రైతులకు నో ఛాన్స్ కేంద్రంలోనే పాస్ పుస్తకాల పరిశీలన సాగు విస్తీర్ణం ఆధారంగా సేకరణ చిన్న గ్రామాలైతే రెండింటికి ఒకటి పెద్ద గ్రామాలైతే ఒకే ఊరిలో రెండు ఇప్పటికే 420 కేంద్రాల ప్రారంభం 2000 టన్నుల ధాన్యం కొనుగోలు అదేంది 7200 కొనుగోలు కేంద్రాలు పెట్టినానని చెప్తే నువ్వు 400 500 అని రాసిన ఆంధ్రజ్యోతన్న లెక్కలు సరిగ్గా చూడు కుషాయిగూడలో టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం ముగ్గురు సజీవ దహనం పక్కనున్న భవనంలోకి వ్యాపించిన పొగ మంటలు ఆదివారం తెల్లవారుజామున 3:30 ఘటన దట్టమైన పొగతో బిల్డింగ్ వాసుల ఉక్కిరిబిక్కిరి హాహాకారాలు చేస్తూ పరుగులు నలుగురికి గాయాలు మెట్లపై ప్రాణాలు వదిన చిన్నారి తల్లిదండ్రులు ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు అలీ మల్లారెడ్డి మృతుల కుటుంబానికి 44.5 లక్షలు పరిహారం కానీ మృతికి కారణాన్ని మనం సికింద్రాబాద్ లో కూడా గతంలో చూసినాం బిల్డింగ్లకు సంబంధించి అగ్ని ప్రమాదాలు జరగడం వాటి రీజన్స్ ఏంటి అవేంటి అనేది చెప్పనైతే చెప్పట్లేదు కానీ అన్యాయంగా సజీవ దహనం అయ్యేటోళ్ళు అయిపోతూనే ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెలుస్తుందో తెలియదులే కానీ నష్టపరిహార రూపంలో లక్షల లక్షలు అయితే వెళ్తున్నాయి వివేక హత్య కేసును ఒక కొలిక్కి తేవాల్సిందే మల్లారెడ్డి వర్సెస్ సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే మైక్ లాక్కున్న మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాబస ఇద్దరి మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు సమకు పిలవలేదని బోడుపల్లి నేతల నిరసన ఇక మొత్తానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏమో కానీ ఈ ఆత్మీయ సమ్మేళనాల గురించి ఒక మంచి ముచ్చట మళ్ళీ నేను స్పెషల్ వీడియో చేస్తా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇక ఇంతకు మించి ఏమి లేవబ్బా ఆంధ్రజ్యోతిలో ఇక నమస్తే తెలంగాణ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు దీని గురించి చెప్పుకునే కూడా ఏముండవు అలాగే ఈనాడుకు వస్తే వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ నిందితుడు ఏపీ సీఎం జగన్ కు చిన్నాన భారతికి మేనమామ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి ఆచార్యులేరి విశ్వవిద్యాలయాల్లో సగటున 73% బోధనా సిబ్బంది ఖాళీలు చివరిసారిగా 2013లోనే నియామకాలు పోస్టుల భర్తీలు తీవ్ర జాప్యం త్వరలో పరిశీలనకు రానున్న న్యాక్ బృందాలు వర్సిటీ అధికారుల్లో వణుకులు దీని గురించి కూడా మళ్ళీ స్పెషల్ గా చేద్దాం ఎందుకంటే ఇలాంటి విషయాలు ఈరోజు బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లాలో కీమో సేవలు తుది ఫలితాల వెల్లడి జూన్లో తెలంగాణ పోలీస్ నియామక మండలి కసరత్తు మధ్యవర్తిత్వం వైపు మళ్లించడమే సవాలు దంపతులు సహా కుమారుడు సజీవ దహనం పేరు కోసమే చంపాం అతిక్ హత్య నిందితుల వెల్లడి ప్రయాగ్రాజ్లో ఇంటర్నెట్ బంద్ యూపీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు దీని గురించి కూడా అతిక్ గురించి చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు ఆ నాయకులందరికి కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా ఇది మళ్ళీ స్పెషల్ వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే ఇవాళ మన ప్రోగ్రామే లేట్గా స్టార్ట్ అయింది ఇక ఇందులోనే మనం అయిపోతే ఇంకా చాలా చూడాల్సిన వార్తలు ఆగిపోతాయి కాబట్టి అతిక్ గురించి కూడా నేను స్పెషల్ వీడియో చేస్తాను మళ్ళీ చూడండి సాక్షికి సంబంధించి చర్చనీయాంశంగా కారు కామ్రేడ్ల స్నేహబంధం కలి విడిగానే దూకుడుగా వ్యవహరిస్తున్న సిపిఎం తాము అడిగే మొదటి సీటు పాలేరు అన్న తమ్మినేని కాకపోతే ఇక్కడ పాలేరు తమ్మినేనికి ఇస్తారా లేదా అనేది ఒకటైతే పాలేరు ఎమ్మెల్యేకి ప్రజాబలం ఎక్కువ ఉన్నదన్నది వాస్తవం అక్కడున్న ఎమ్మెల్యేకి కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య కొంత విభేదాలు రావచ్చు అదే పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తోంది పాలేరు ఖమ్మం నియోజకవర్గాలలో ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గం మీద మాత్రం ఫుల్ ఉత్కంఠ ఉండే ఛాన్స్ అయితే ఉంది రానున్న ఎన్నికల్లో వైరా మదిరా భద్రాచలం ఖమ్మం నకిరకల్ మిర్యాల కూడా ఇబ్రహీంపట్నం నల్లగొండ వైపు గురి కనీసం 3 అసెంబ్లీ 2 ఎమ్మెల్సీ 1 రాజ్యసభ సీటు కావాలనే ఆలోచన బెల్లంపల్లి కొత్తగూడెం దేవరకొండ హుస్నాబాద్ మునగోడు వైరా ఇల్లందులపై సిపిఐ ఆసక్తి పొత్తు పెట్టుకుంటే బలహీన పడామనే సంకేతాలు వెళ్తాయనే భావనలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దల మౌనం స్నేహపూర్వక పోటీతో సరిపెట్టుకునేదానికే మొగ్గు ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ హెచ్చరిక పాపం ప్రీతికి సంబంధించి అయితే ఇంతవరకు ఎలాంటి విషయాలు బయటికి రాలేదు ఎప్పటికి వస్తాయో కూడా తెలియదు ఆజ్కి బాత్ చౌత చూడండి అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని ఇలా ప్రశ్నిస్తున్నారు ఎక్కడ KG-2 PG ఉచిత విద్య ఎక్కడ ఉచిత వైద్యం ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఎక్కడ సర్కారు ఉద్యోగుల పిఆర్సి ఎక్కడ సర్కారు బడుల్లో ఉపాధ్యాయ నియామకాలు ఎక్కడ ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి ఎక్కడ వరంగల్ జైలు నిర్మాణం ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ ఎక్కడ దళిత ముఖ్యమంత్రి ఎక్కడ దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ఎక్కడ దళిత బంధు ఎక్కడ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ పేపర్ లీకేజీ టీఎస్పిఎస్సి బోర్డు మీద చర్యలు ఎక్కడ అణచబడిన కులాల గ్రామ బహిష్కరణ మీద చర్యలు సుమన్ గౌడ్ ఇవన్నీ అడిగినారనుకో మీరెక్కడా
జైల్లో అనిపిస్తాడు మన కేసీఆర్ సార్. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రావు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పేరుతో ఎన్నికలు అయిపోయేదాకా కాలయాపన చేస్తారు. ఎవరైనా సరే జిల్లాలలో ఆ నియోజకవర్గాలలో ఉన్న చాలా మంది జర్నలిస్ట్ అన్నలు చూడండి, అనా ఏమో జరిగిందంట కదా అంటే కొంచెం చెల్లా ఇగో 100 గజాల ప్లేస్ చూపించారు మంచిగా ఉంది ఇస్తారు, మళ్ళా ఇప్పుడు మనం ఏమన్నా వ్యతిరేకం ఇచ్చిన అనుకో మనల్ని పీక్ పడేస్తారు. ఈ స్థితికి జర్నలిస్టులకు స్థలాల పేరుతో ఎన్నికల వరకు నోరు గుట్టేసే ప్రయత్నం కేసీఆర్ సార్ చేసేది. ఒక మంత్రి పదవి కోసం తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ సంబంధించి సెకండ్ స్టోరీ వచ్చింది. ఈ స్టోరీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. హైదరాబాద్ ఇండియా మీడియేషన్ డే కార్యక్రమం, రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నిర్జారెడ్డి మృతి, జర్నలిస్ట్ వేషంలో వచ్చి అందరినీ ఏమార్చి అతిక్ అఫ్రద్ అహ్మద్ సోదరుల హత్య, ఇక ఇంతకు మించి ఇందులో కూడా ఏం లేదు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ వరాల జల్లు. ఎన్నికలు వచ్చినప్పుడు బాగా వరాలు అన్ని పార్టీలు ఇస్తాయి. కాంగ్రెస్ అనేది ఏంది, బీజేపీ అయినా ఇస్తుంది, బీఆర్ఎస్ అయినా ఇస్తుంది, ఏ పార్టీ అయినా ఇస్తుంది, ఇవ్వడం కాదు గొప్ప. అయిపోయినాక ప్రజలకు ఆ హామీలు నెరవేర్చినప్పుడు నిజమైన నాయకుడిగా ప్రజలు పట్టం కడతారు. 7 జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్లు. దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. కొంచెం ఎండ లేకుండా గొడుగు అలాంటి వేదన అత్యవసరమైతే తప్ప ఈ ఎండల్లో బయటికి రాకండి. పిల్లల్ని అలాగే వయసులో పెద్దగా ఉన్న వాళ్ళని మాత్రం పూర్తి అవాయిడ్ చేయండి బయట తిరగడంలో. రాష్ట్రంలో అన్ని పిరమే, ద్రవ్యోల్బలంలో తెలంగాణ టాప్. మార్చిలో 7.63% జనవరి, 8.58% ఫిబ్రవరి, 8.56% నమోదు. జాతీయ సగటు కన్నా మన దగ్గరే ఇన్ఫ్లేషన్ రేటు అధికం. పాలు, కూరగాయలు, పెట్రోల్ వరకు అన్ని ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన కరెంటు ఛార్జీలు, బస్సు కిరాయిలతో సామాన్యుడికి ఇంకిన్ని తిప్పలు. ఇక రాష్ట్రంలో అన్ని ఫిరమున్నా కానీ రాష్ట్రంలో ప్రజలను మేము ఆదుకున్నంతగా ఎవరు ఆదుకోవట్లేదని చెప్తారు మన బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇవన్నీ ఫిరంగా ఉన్నాయని వెలుగన్న రాసిండో ఒకసారి చూడండి. అప్పుల ఊబిలో సింగరేణి. ఒక బిడ్డ వేయడానికి సిద్ధంగా ఉంటే అప్పుల ఊబిలో ఉంది అంటాం. బకాయిలు ఇప్పించని సర్కారు, జీతాల కోసము తండ్లాడుతున్న సంస్థ. ఓహో, సింగరేణిలో కూడా జీతాల సమస్య వచ్చిందా? ఒక్క ముఖ్యమంత్రి సారికి మంత్రుల జీతాలకు తప్ప మిగిలిన అన్ని చోట్ల వస్తున్నట్టుంది ఇది. రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్, ఇప్పుడు 4,900 కోట్ల అప్పులు. అడగండి, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినామని చెప్తాం. జెన్కో ట్రాన్స్కో నుంచి రావాల్సిన బకాయిలు 15,000 కోట్లు. అప్పులు చేస్తే కానీ ముందుకు నడవని పరిస్థితి. కాంట్రాక్టర్కు నిలిచిపోయిన 50 కోట్లకు పైగా చెల్లింపులు. నైని మహాపాదయాత్ర కోల్ బ్లాకుల్లో ప్రారంభం కాని ఉత్పత్తి. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక కొత్త ప్రాజెక్టుల జోలికెళ్ళని సంస్థ. సొంత రాష్ట్రంలో 4 బొగ్గు బ్లాకుల వేలల్లోనూ పాల్గొంటలే. ఎందుకు పాల్గొంటాయి? పక్క రాష్ట్రంలో అయితే పేరు వస్తుంది, దేశకి నేత అవుతారు. ఈ రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ పట్టించుకున్నా మా కొరిగేదేంటి? ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఏమైంది? 2018 ఎన్నికలప్పుడు గప్పలు కొట్టిండ్రు కిషన్ రెడ్డి సారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపిస్తలే? కేసీఆర్ 9 ఏళ్ల తర్వాత అంబేద్కర్ విగ్రహంపై నిద్ర లేచిండు. దళిత బంధును బీఆర్ఎస్ మందుగా మార్చారని ఫైరు. 9 ఏళ్ల తర్వాత ఎందుకు నిద్ర లేచిండు సారు నువ్వు కిషన్ రెడ్డి సారు? ఎలక్షన్స్ లే, 6 నెలల్లో మళ్ళా ఏమో కొత్తగా నీకు తెలవనట్టు అడుగుతావు. ఇక నిజాం షుగరు, బయ్యారం స్టీల్ ప్లాంట్ చేస్తాం. ఆల్రెడీ తెలంగాణలో ఏం కష్టాలు ఉన్నాయి చెప్పు. బంగారమయం అయిపోయింది. ఇవి తెరిచి మనం చేసేదేముంది? పక్క రాష్ట్రాల్లో చేసి దేశకి నేత అవ్వడం కోసం అడుగులు ముందుకేయాలి. ఇక గివబ్బా వార్తాపత్రికలో ముచ్చట్లు. ఇంతకన్నా కూడా మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఏ స్టోరీకి ఆ స్టోరీ మనం విఫలంగా చూడాలి కాబట్టి అవన్నీ స్పెషల్ వీడియోస్ రూపంలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. గియాల్టికి అయితే వెళ్ళొస్తా, రేపు మళ్ళీ వస్తా. క్షణార్థి.